నమస్కారం ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నేను వినతి. ముందుగా హెడ్లైన్స్. కరోనా నివారణ చర్యలపై అధికారులతో సమీక్షించిన సీఎం ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సేవలు అందించాలంటూ జగన్ ఆదేశం. కరోనా కట్టడి చర్యలపై హైకోర్టు అసంతృప్తి. ప్రభుత్వ లెక్కలకు వాస్తవ పరిస్థితులకు పొంతన లేదంటూ వ్యాఖ్యలు. కొత్త వైరస్ వార్తలను ఖండించిన ఏపీ హెల్త్ మినిస్టర్. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్న ఆళ్లనాని. ప్రభుత్వ తీరును నిరసిస్తూ 8న టీడీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రభుత్వం విఫలమైందంటూ చంద్రబాబు ఫైర్. ఇక డీటెయిల్ చూస్తే, ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో కోవిడ్ పేషెంట్లకు ఉచితంగా వైద్య సేవలు అందించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ నివారణ చర్యలపై సమీక్ష నిర్వహించిన సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా బెడ్ల కొరత లేకుండా చూడాలని సూచించారు. కోవిడ్ నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలపై అధికారులను ఆరా తీశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియపై కూడా వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు. ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో కోవిడ్ పేషెంట్లకు తప్పనిసరిగా బెడ్లు కేటాయించాలని ఆదేశించారు. ఎంపానెల్ చేసిన ఆసుపత్రుల్లో విధిగా 50% బెడ్లు ఇవ్వాలని, ఎక్కువ సంఖ్యలో రోగులు వచ్చినా తప్పనిసరిగా చేర్చుకోవాలని అన్నారు. కోవిడ్ పేషెంట్లకు ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు అందించారని తెలిపారు. ఇక కోవిడ్ ఆసుపత్రిలో నాణ్యతతో కూడిన ఆహారం, శానిటేషన్, ఆక్సిజన్, మెడికల్ కేర్, వైద్యులు అందుబాటులో ఉండడం లాంటి చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. తగినంత ఆక్సిజన్ నిల్వలు చేసుకోవాలని, కేంద్రం కేటాయింపులతో పాటు ప్రత్యామ్నాయాలపై కూడా దృష్టి పెట్టాలని అన్నారు. ఇక బెడ్ల సంఖ్య కూడా పెంచి రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. ఆసుపత్రిలో ఎన్ని బెడ్లు అందుబాటులో ఉన్నాయన్న విషయాన్ని స్పష్టంగా ప్రదర్శించాలని అన్నారు. రోగుల నుంచి ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయని, అలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని అన్నారు. ఆసుపత్రుల వద్ద అన్ని వస్తువులు అందుబాటులో ఉంచి మెరుగైన వైద్య సేవలు అందించారని అన్నారు. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా సజావుగా నిర్వహించాలని సూచించారు. రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణ చర్యలపై ఏపీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రాణవాయు కొరత లేదని ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయగా, ఇప్పుడు ఆక్సిజన్ బెడ్లు ఖాళీ లేవని నోడల్ అధికారులే చెబుతున్నారని న్యాయస్థానం తప్పుబట్టింది. కోవిడ్ వైద్యం సక్రమంగా అందడం లేదంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం పడకల లభ్యత, ప్రైవేట్ ఆసుపత్రుల ఫీజుల వసూళ్లతో సహా తదితర అంశాలపై న్యాయస్థానం సమీక్షించింది. కరోనా వైద్య చికిత్సలు సక్రమంగా అందటం లేదంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో హైకోర్టు ధర్మాసనం ఈరోజు విచారణ జరిపింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకల లభ్యత, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫీజుల వసూళ్లతో సహా కోవిడ్ చికిత్సకు వినియోగించే ఇతర మందులపై హైకోర్టు సమీక్షించింది. సర్కార్ తీసుకుంటున్న చర్యలను ప్రభుత్వం న్యాయవాది కోర్టుకు వివరించారు. ఈ నేపథ్యంలో స్పందించిన కోర్టు రాష్ట్ర ప్రభుత్వ కోవిడ్ నియంత్రణ చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆక్సిజన్ కొరత లేదని మొన్న అఫిడవిట్లో పేర్కొన్న సర్కార్ ఇప్పుడు ఆక్సిజన్ బెడ్లు ఖాళీ లేవని నోడల్ అధికారులే చెబుతున్నారని న్యాయస్థానం తప్పుబట్టింది. ప్రభుత్వ అఫిడవిట్లో లెక్కలకు వాస్తవ పరిస్థితులకు పొంతన లేదని హైకోర్టు ధర్మాసనం ఆక్షేపించింది. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితిని అమికస్ క్యూరీ న్యాయమూర్తుల దృష్టికి తీసుకువెళ్లారు. కరోనా వైరస్ పట్ల అపోహలకు గురై భయాందోళనకు గురి కావద్దని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. కొత్త వైరస్పై వస్తున్న వార్తలను తప్పుబట్టిన మంత్రి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కరోనా నివారణ చర్యలపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సమీక్ష నిర్వహించారు. విజయవాడలో నిర్వహించిన ఈ సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కోవిడ్ నివారణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులను ఆరా తీసిన మంత్రి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కరోనాపై సీఎం జగన్ ఆదేశాలతో ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నామని అన్నారు. 104 బలోపేతంతో ప్రజలకు మరింత విస్తృత సేవలు అందుతున్నాయని, కాల్ సెంటర్కు ఫోన్ వచ్చిన 3 గంటల్లోనే బెడ్ అందించాలని సీఎం జగన్ ఆదేశించారని అన్నారు. విజయవాడలో బెడ్స్ కొరత ఉందని ఫిర్యాదులు వచ్చాయన్న మంత్రి, విజయవాడలో కోవిడ్ చికిత్స అనుమతి కోసం దరఖాస్తులు చేసుకున్న ఆసుపత్రులను 24 గంటల్లో పరిశీలించాలని డిఎం అండ్ హెచ్ఓలకు ఆదేశించారు. ఇక కొత్త రకం వైరస్ N440K వైరస్పై స్పందించారు మంత్రి ఆళ్ల నాని. ఈ వైరస్కు సంబంధించిన దాఖలలు ఏపీలో లేవన్న మంత్రి, అసలు ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందన్న నిర్ధారణ కూడా లేదని అన్నారు. ప్రజలు ఎలాంటి అపోహలు పడవద్దని, నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కోవిడ్ వ్యాక్సినేషన్లో ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. వ్యాక్సినేషన్ పట్ల ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ ఈ నెల 8న రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ముఖ్య నేతలతో సమావేశమైన చంద్రబాబు, టీకాలు వేయండి, ప్రాణాలు కాపాడండి అనే నినాదంతో ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా ఆందోళన చేపట్టాలని సూచించారు. టీకాలు వేయండి, ప్రాణాలు కాపాడండి అనే నినాదంతో ఈ నెల 8న రాష్ట్ర వ్యాప్త నిరసనలు తెలపాలని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించిన ఆయన రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై చర్చించారు. దేశంలో కోవిడ్ అధికంగా ఉన్న 33 జిల్లాలో 7 ఏపీలో ఉన్నాయని కేంద్రం ప్రకటించినా సీఎం జగన్ స్పందించరా అని చంద్రబాబు మండిపడ్డారు. చంద్రన్న బీమా ఉంటే మృతుల కుటుంబాలకు 10 లక్షల బీమా వచ్చి ఉండేదని అన్నారు. వ్యాక్సిన్ తప్ప కరోనా నియంత్రణకు మరో మార్గం లేదన్న చంద్రబాబు, తాము సూచనలు చేస్తుంటే ఎదురుదాడి చేస్తున్నారని ఆక్షేపించారు. కరోనాపై ప్రభుత్వం చేతులెత్తేసిందని వైసీపీ నేతలే రాజమండ్రిలో మాట్లాడారని అన్నారు. కేవలం 13 లక్షల వ్యాక్సిన్ల కొనుగోలుకే ఆర్డర్ ఇచ్చారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో కరోనా ఉధృతి అంతకంతకు పెరుగుతూనే ఉంది. రోజువారీ కేసులు మరోసారి 4 లక్షలు దాటాయి. కరోనా కారణంగా రికార్డు స్థాయిలో 3980 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసులు తొలిసారిగా 35 లక్షలు దాటిపోయాయి. దేశంలో కరోనా మహమ్మారి విశ్వరూపం కొనసాగుతోంది. బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు కొత్తగా 4,12,262 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. తాజా కేసులతో కలిసి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,70,10,410 పెరిగింది. కరోనాతో మరో 3,980 మంది మృతి చెందగా మొత్తం మరణాల సంఖ్య 2,30,168 చేరాయి. వైరస్ బారి నుంచి మరో 3,29,113 మంది కోలుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు 1,72,80,844 మంది వైరస్ను జయించారు. ప్రస్తుతం దేశంలో 35,66,398 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు దేశంలో 16,25,13,339 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది. వెంట ఏ బంధము, రక్త సంబంధము రాదుగా తుదవేళ, ఒక్కడై పుట్టడం ఒక్కడై గిట్టడం, నడుమ కష్టాల నావలో మునకేగా, ఇది ప్రస్తుతం కరోనా సోకి మృతి చెందిన వారి దయనీయ పరిస్థితి. మృతి చెందాక ఆ మృతదేహాలను తీసుకువెళ్లేందుకు బంధువులు సన్నిహితులు కూడా రాని దుస్థితి. కడకు దిక్కులేని సవాలుగా ఏ బంధము లేని అపరిచితుల చేతుల మీదుగా దహన సంస్కారాలు చేయించుకోవాల్సిన పరిస్థితి కరోనా సోకిన మృతులది. దహన సంస్కారాలకు సైతం నోచుకోలేని కరోనా మృతుల పరిస్థితిపై ఏసీటీ ప్రత్యేక కథనం. ఏ ప్రాంతంలో నివసిస్తున్నా, ఏ పని చేస్తున్నా మరణం సంభవిస్తే మాత్రం ఆ మృతిని పార్థివ శరీరం మాత్రం అతని స్వస్థలానికి తరలిస్తారు. కానీ కరోనా మహమ్మారి రాక ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసింది. ఒకరి ద్వారా మరొకరికి వ్యాప్తి చెందుతూ చివరికి సొంత వారితోనూ సామాజిక దూరం పాటించాల్సిన పరిస్థితిని కోవిడ్ తీసుకువచ్చింది. కరోనా మొదటి వేవ్లో కరోనా సోకి మరణించిన వారి మృతదేహాలను ఆసుపత్రి సిబ్బందే దహన సంస్కారాలు చేసిన పరిస్థితి ఉంది.
ఆసుపత్రికి వెళ్లిన రోగి ఆరోగ్యం బాగయ్యి ఇంటికి రావాల్సిందే కాని మృతి చెందితే మాత్రం ఆ మృతదేహాన్ని సైతం ఇవ్వని పరిస్థితి. అయితే కరోనా సెకండ్ వేవ్ లో పరిస్థితులు మరీ జటిలంగా మారాయి. కరోనా కేసులు మరింత గణనీయంగా పెరిగాయి. దీంతో ఆసుపత్రుల బెడ్స్ అన్ని ఫుల్ అయిపోయాయి. ఓవైపు కరోనా సోకిన పేషెంట్లు మొదటి వేవ్లోలా కాకుండా ఆక్సిజన్ అందక ఊపిరాడక నరక యాతన అనుభవించారు. కడకు వెంటిలేటర్పై చికిత్స పొందుతూ మరణించారు. కోవిడ్ చికిత్స పొందుతున్నా అప్పటి నుంచి రోగులు బంధువులు కనీసం చూడ్డానికి కూడా రాని దుస్థితి ఏర్పడింది. మృతదేహాన్ని కూడా తీసుకువెళ్లకుండా తమకు సంబంధం లేదంటూ పక్కకు తప్పుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అటు గ్రామీణ ప్రాంతాలైతేనేమి, ఇటు పట్టణ ప్రాంతాలైతేనేమి, కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు వదిలిన రోగులకు అంతిమ సంస్కారాలు లేకుండా దిక్కులేని సేవాలుగా మారడంతో అపరిచితుల ద్వారా దహన సంస్కారాలు చేసే పరిస్థితి నెలకొంది. బాధలను ఇన్ని మోసిన నిన్ను మోసేవాళ్ళు లేక వెళుతున్నావు. ఇదిలా ఉంటే మరోవైపు కోవిడ్ సోకి మృతి చెందిన మృతదేహాలకు బంధువులు సన్నిహితులు దహన సంస్కారాలు చేయకపోవడంతో ఆసుపత్రుల వారు ఆయా మృతదేహాలకు దహన సంస్కారాలు ఎవరు చేస్తారా అని ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ ఆసుపత్రిలో చనిపోతే అక్కడే దగ్గరలో ఉన్న శ్మశాన వాటికలో దహన సంస్కారాలు మృతుల స్వస్థలాలకు వెళ్లే పరిస్థితి మాత్రం లేకపోవడం దయనీయ పరిస్థితులుగా చెప్పుకోవచ్చు. అయితే మరోవైపు కోవిడ్ మృతులకు మేము దహన సంస్కారాలు చేస్తామంటూ పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. కొన్ని ప్యాకేజీ సంస్థలు కూడా దహన సంస్కారాలు నిర్వర్తించేందుకు ముందుకు వస్తున్నాయి. ఓవైపు సేవా దృక్పథంతో స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తూ ఉంటే మరోవైపు లాభాపేక్షతో ప్యాకేజీలు తీసుకుంటూ దహన సంస్కారాలు చేస్తున్నారు కొందరు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల్లో మచ్చుతునకగా మానవీయ దృక్పథం ఉట్టిపడే ఘటనగా చెప్పుకోవచ్చు. ఓ హిందువుకు ముస్లిం సోదరులు దహన సంస్కారాలు మానవీయతకు అద్దం పడుతుండగా మరికొన్ని సంఘటనల్లో కోవిడ్ పరీక్షా ఫలితం వచ్చిన అనంతరమే మృతదేహాన్ని తీసుకువెళ్లమంటూ ఆసుపత్రుల్లోనే బంధువులు వదిలేసిన ఘటనలు అమానవీయతకు నిదర్శనంగా రుజువు అవుతున్నాయి. ఏది ఎలా ఉన్నా కరోనా మహమ్మారి కారణంగా ఏ వ్యక్తి అయినా ఈ లోకంలోకి ఒక్కడే రావడం ఒక్కడే పోవడం ఒక్కటే వాస్తవమని తేటతెల్లమైంది. ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ మానవులమనే విషయాన్ని గుర్తించి కోవిడ్ వచ్చి మృతి చెందిన వారిని వదిలేయకుండా మానవత్వంతో ఆలోచించాలని ఆశిద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పాక్షిక కర్ఫ్యూ కృష్ణా జిల్లాలో, అదేవిధంగా విజయవాడ నగరంలో 2వ రోజు కొనసాగుతోంది. కరోనా కేసులు ఉధృతం కారణంగా అమలు చేస్తున్న కర్ఫ్యూకు ప్రజలు సైతం స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు. ఉదయం 6 నుంచి 12 గంటల వరకు నిత్యావసర వస్తువులు తమ కార్యకలాపాలను ముగించుకొని ఎవరి ఇళ్లకు వారు చేరుకుంటున్నారు. ఇటు పోలీస్ శాఖ కూడా అటు చెక్పోస్టుల వద్ద ఇటు ప్రధాన కూడల వద్ద తనిఖీలు చేపడుతూ కర్ఫ్యూను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. కోవిడ్-19 సెకండ్ వేవ్లో తన ఉగ్ర రూపాన్ని చూపుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పాక్షిక కర్ఫ్యూ అమలుకు శ్రీకారం చుట్టింది. అయితే 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమైన కర్ఫ్యూ తొలి రోజు విజయవంతంగా అమలైంది. జిల్లాలోని పలు చెక్పోస్టులు అంతర్రాష్ట్ర చెక్పోస్టుల వద్ద అనుమతులు ఉన్న వాహనాలను మాత్రమే పోలీసులు అనుమతించారు. అదేవిధంగా మధ్యాహ్నం 12 దాటిన తరువాత సంచరించే ఆటోలకు రవాణాకు ఉపయోగించే వాహనాలకు పోలీసులు ఫైన్లు విధించారు. ఎట్టకేలకు తొలి రోజు కర్ఫ్యూ విజయవంతమైంది. పాక్షిక కర్ఫ్యూ 2వ రోజు కూడా తొలి రోజులాగే జిల్లాలోనూ ఇటు విజయవాడ నగరంలోనూ పోలీసులు ఆయా ప్రాంతాల్లో కర్ఫ్యూను కట్టుదిట్టంగా అమలు చేశారు. దీంతో ప్రజలు ఉదయం 6 గంటల నుంచి నిత్యావసర వస్తువులను తెచ్చుకునేందుకు అదేవిధంగా తమ కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు రోడ్లపైకి వచ్చారు. మరోవైపు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకే దుకాణాలు తెరవాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు దుకాణాలు 6 గంటలకే తెరుచుకున్నాయి. దీంతో కాల వ్యవధి తక్కువగా ఉండడంతో ప్రజలంతా నిత్యావసర వస్తువులు తీసుకునేందుకు దుకాణాల వద్ద బారులు తీరారు. ఏది ఏమైనా కోవిడ్ కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు సైతం కర్ఫ్యూకు స్వచ్ఛందంగా సహకరిస్తూ ఎవరి ఇళ్లకు వారు పరిమితమవుతున్నారు. ఇటు పోలీసు యంత్రాంగం 12 గంటలు దాటాక రోడ్లపై అనుమతులు లేకుండా సంచరిస్తున్న వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు,
రెండో రోజు కర్ఫ్యూ పరిస్థితులను తెలుసుకునేందుకు స్వయంగా జగ్గేపేట గరికపాడు చెక్పోస్టుల వద్ద చేరుకున్నారు. కర్ఫ్యూను విజయవంతం చేయడంలో ప్రజలు కూడా సహకరించాలని ఎస్పీ రవీంద్రనాథ్ బాబు విజ్ఞప్తి చేశారు. కరోనాతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు అల్లాడుతున్నారని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ పేర్కొన్నారు. వైరస్ నియంత్రణకు తక్షణమే చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. వంటంలోని పార్టీ కార్యాలయంలో మహేష్ మీడియాతో మాట్లాడారు. స్థానికంగా ఉన్న కేబిఎన్ కళాశాలలో 1000 పడకలతో కోవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు మానవతా దృక్పథంతో ఆలోచించాలని, కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతికి పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరూ కూడా అల్లాడిపోతూ ఉన్నారు. బెడ్లు దొరక్క, ఆక్సిజన్ దొరక్క, ఏం చేయాలో పాలుపోక అనిశ్చిత పరిస్థితిలో ఉన్నారు. వీరందరినీ ఆదుకోవడానికి కేబిఎన్ కళాశాల యాజమాన్యం ముందుకు రావాలి. కేబిఎన్ కళాశాల ప్రాంగంలో అన్ని రకాల వసతులు సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడ కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తే ఒక్కసారిగా 1000 మందికి వైద్య సేవలు అందించవచ్చు. ఎంతోమందికి ఉపయోగపడేటువంటి ప్రాంగణంలో కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేయాలని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని, అలాగనే కేవీఎన్ కళాశాల యాజమాన్యానికి కూడా పశ్చిమ నియోజకవర్గ ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కరోనా మొదటి వేవ్ సందర్భంగా కూరగాయల పంపిణీకి అనుమతి ఇచ్చినటువంటి ఈ కళాశాల యాజమాన్యం ఈ రోజున కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని, మానవతా దృక్పథంతో ఆలోచించాలని, రాజకీయ కోణంలో ఆలోచించవద్దని కూడా వారికి మిక్కిలి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. విజయవాడలో దారుణం జరిగింది. మద్యం మత్తులో భార్యను కత్తితో పొడిచి భర్త హత్య చేసిన ఘటన పాయకాపురం ఎల్బిఎస్ నగర్లో కలకలం సృష్టించింది. దంపతుల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తిన కారణంగానే నిందితుడు తీవ్ర ఘాతుకానికి పాల్పడినట్లు స్థానికులు వెల్లడించారు. భర్త చేతిలో కత్తిపోట్లకు గురైన భార్య అక్కడికక్కడే మృతి చెందింది. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుణ్ణి అదుపులోనికి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భార్యను భర్త కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన పాయకాపురం ఎల్బిఎస్ నగర్ ప్రాంతంలో బుధవారం చోటు చేసుకుంది. భర్త చేతిలో కత్తిపోట్లకు గురైన భార్య అక్కడికక్కడే మృతి చెందగా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని నిందితుణ్ణి అదుపులోనికి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం ఎల్బిఎస్ నగర్కు చెందిన ఏళ్ల వడ్డాది, దుర్గారావు, నీరజ భార్యాభర్తలు. గతంలో వేర్వేరు పెళ్లిళ్లైన వీరు ఇరువురు 6 నెలల క్రితం 2వ వివాహం చేసుకుని ఎల్బిఎస్ నగర్ ప్రాంతంలో నివసిస్తున్నారు. పెళ్లైన 4 నెలలకే వీరి మధ్య కలహాలు జరుగుతుండటంతో 2 నెలల క్రితం నీరజ వాంబే కాలనీలో తల్లితో కలిసి విడిగా ఉంటోంది. బుధవారం తన తల్లితో కలిసి ఎల్బిఎస్ నగర్లోని భర్త ఇంటికి వచ్చిన నీరజ గతంలో తన దగ్గర తీసుకున్న 3000 రూపాయలను తిరిగి ఇవ్వాలని భర్తను అడిగింది. తన దగ్గర లేవని చెప్పడంతో ఇరువురి మధ్య వాదన జరిగింది. ఆ ఆవేశంలో భర్త కత్తితో భార్యను విచక్షణారహితంగా పొడిచాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న నార్త్ జోన్ ఏసీపీ షాను షేక్, నున్న పోలీస్ ఇన్ఛార్జ్ సిఐ మహేంద్ర, ఎస్ఐ హైమావతి సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకుని నిందితుణ్ణి అదుపులోనికి తీసుకున్నారు. హత్య జరిగిన తీరును పరిశీలించి స్థానికులను, మృతురాలి తల్లి నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. హత్యా నేరం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేందుకు వీలుగా సిబిఎస్ఈ సిలబస్ ప్రవేశపెడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో 44,639 పాఠశాలలను దశల వారీగా ఈ బోర్డుకు అనుసంధానిస్తామని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలో సిబిఎస్ఈ సిలబస్ ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించిన పాఠశాల విద్యాశాఖ ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మొదటిగా 7వ తరగతిలో సిబిఎస్ఈ విద్యా విధానం అమలు చేయనున్నారు. ఆపై దశల వారీగా సెంట్రల్ సిలబస్ను మిగతా తరగతులను కూడా వర్తింపచేస్తారు. 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి విద్యార్థులు సిబిఎస్ఈ సిలబస్లో ఆంగ్ల మాధ్యమంలో పరీక్షలు రాసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని పాఠశాల విద్యాశాఖ ప్రకటనలో పేర్కొంది. పాఠశాలలో నిర్వాహకులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు ఆంగ్ల మాధ్యమంలో ఈ బోర్డు ద్వారా పరీక్షలు నిర్వహించే సామర్థ్యాన్ని పెంపొందిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
3, 5, 8 తరగతుల విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తోందని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని 73% పాఠశాలలను ప్రభుత్వమే నడుపుతోందని, ఈ 2 ఏళ్లలో సుమారు 6,13,000 మంది విద్యార్థులు కొత్తగా ప్రభుత్వ పాఠశాలలో చేరారని ప్రభుత్వం తెలిపింది. ఇందులో 4,00,000 మంది ప్రైవేట్ పాఠశాలల నుంచి వచ్చిన వారేనని స్పష్టం చేసింది. సిబిఎస్ఈలో దేశంలోని విద్యా సంస్థలతో పాటు 26 దేశాల్లోనూ 25,000కు పైగా పాఠశాలలు అనుబంధంగా ఉన్నాయని ఏపీ పాఠశాల విద్యాశాఖ ప్రకటనలో వివరించింది. వైసీపీ ఎంపీలు సీఎం జగన్ను విమర్శించిన ఓ వీడియోపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ స్పందించారు. సొంత పార్టీ నేతలే ముఖ్యమంత్రిని తిడుతున్నారని అన్నారు. కరోనా కట్టడికి ఏమి చేయలేదని, ప్రజల ప్రాణాలు గాలికి వదిలేశామని వారికి వారే అంగీకరించారని ట్విట్టర్లో లోకేష్ విమర్శించారు. సీఎం జగన్ చేతకాని పాలనను వైసీపీ ఎంపీలే ఎండగడుతున్నారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఓ వీడియోను ట్విట్టర్లో విడుదల చేశారు. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రౌతు సూర్యప్రకాష్, పిల్లి సుభాష్ చంద్రబోస్, మార్గాని భరత్తో పాటు మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణలు కూర్చొని మాట్లాడుతున్న అంశాలపై లోకేష్ స్పందించారు. కరోనా కట్టడికి ఏమి చేయలేని పనికిమాలిన పాలనని సొంత పార్టీ ఎంపీలే దుమ్మెత్తిపోస్తున్నారని లోకేష్ విమర్శించారు. ప్రజల ప్రాణాలు గాలికి వదిలేశామని ఈ మూర్ఖపు ముఖ్యమంత్రికి చెబితే సొంత పార్టీ అని కూడా చూడకుండా కక్ష సాధింపులకు దిగుతాడని భయపడి బయట ఎవరూ నోరు మెదపట్లేదని నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా దుయ్యబట్టారు. సంగం డైరీ కేసులో టీడీపీ నేత ధూళిపాళ నరేంద్ర కస్టడీని పొడిగించేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు నిరాకరించింది. కస్టడీ గడువు పొడిగించేది లేదని తేల్చి చెప్పింది. ఈ కేసులో నరేంద్ర పెట్టుకున్న బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా మరో వారం కస్టడీ పొడిగించాలని ఏసీబీ న్యాయవాది కోర్టును కోరారు. ఈ సందర్భంగా స్పందించిన న్యాయస్థానం కస్టడీని పొడిగించేది లేదని స్పష్టం చేసింది. సంగం డైరీ కేసులో అరెస్టైన టీడీపీ నేత ధూళిపాళ నరేంద్ర కస్టడీని పొడిగించేందుకు విజయవాడలో అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానం నిరాకరించింది. నరేంద్ర పెట్టుకున్న బెయిల్ పిటిషన్పై ఏసీబీ కోర్టు నేడు విచారణ చేపట్టింది. రేపటితో నరేంద్ర కస్టడీ ముగియనున్న నేపథ్యంలో నరేంద్ర కస్టడీ మరో వారం పొడిగించాలని ఏసీబీ న్యాయవాది కోర్టును కోరారు. ధూళిపాళ ఆసుపత్రిలో ఉన్నందువల్ల విచారణ పూర్తి కాలేదని కోర్టుకు వివరించారు. ఈ సందర్భంగా స్పందించిన అవినీతి నిరోధక న్యాయస్థానం కస్టడీని పొడిగించలేదని స్పష్టం చేసింది. సంగం డైరీ అక్రమ కేసులో ప్రస్తుతం ఏసీబీ కస్టడీలో ఉన్న నరేంద్రకు కరోనా సోకడంతో నగరంలోని ఆయుష్ ఆసుపత్రిలో ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కృష్ణా జిల్లా తిరువూరు మండలం చింతలపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై వెళుతున్న బైక్ను టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న దాసరి కృష్ణ అనే వ్యక్తి దుర్మరణ పాలవగా మృతుని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. కృష్ణా జిల్లా తిరువూరు మండలం చింతలపాడు వద్ద రహదారిపై ప్రయాణిస్తున్న బైక్ను ఓ టిప్పర్ లారీ వేగంగా వచ్చి వెనుక నుంచి ఢీకొట్టిన ఘటనలో బైక్ తోలుతున్న వ్యక్తి దుర్మరణ పాలయ్యాడు. మృతుని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. దాసరి కృష్ణ దంపతులు తిరువూరులో ఒక శుభకార్యానికి హాజరై మదిరకు బైక్పై వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో దాసరి కృష్ణ అనే వ్యక్తి సంఘటనా స్థలంలోనే అక్కడికక్కడే మృతి చెందాడు. భార్యకు అలివేలు తీవ్ర గాయాలు పాలవగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. సర్పంచులకు వెంటనే చెక్ పవర్ ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 3 నెలల క్రితం నూతనంగా ఎన్నికైన 12,000 మంది సర్పంచులకు ఇంతవరకు చెక్ పవర్ ఇవ్వకపోవడాన్ని తమ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొన్నారు. కరోనా వైరస్ను ఎదుర్కోవడానికి 12,000 గ్రామాల్లో చేపట్టాల్సిన పారిశుద్ధ్య పనులకు నిధులు రాక సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. సిఎఫ్ఎంఎస్ ఖాతా కింద ఉన్న గ్రామ పంచాయతీ నిధులు మరియు 14-15 ఆర్థిక సంఘం నిధులను సుమారు 3,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి తన స్వంత అవసరాలకు వాడుకుందని ఆయన ఆరోపించారు. తక్షణమే సర్పంచులకు చెక్ పవర్ ఇచ్చి గ్రామీణ ప్రజలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తమ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ డిమాండ్ చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని సర్పంచులు ఎన్నికై ఇప్పటికి 3 నెలలు గడుస్తున్నా సుమారు 12,000 మంది సర్పంచులకి చెక్ పవర్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం
వాళ్ళని తీవ్రంగా ఇబ్బందులు పెడుతుంది. దీన్ని మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ తీవ్రంగా ఖండిస్తుంది. వాళ్ళు నూతనంగా 3 నెలల క్రితం సర్పంచులుగా ఎన్నికైతే ప్రస్తుతం గ్రామాల్లో కూడా కరోనా వైరస్ చాలా తీవ్రంగా ఉంది. ఆ కరోనా వైరస్ తీవ్రతని తగ్గించడం కోసం పారిశుద్ధ్య పనులు చేపట్టాలంటే మరి గ్రామ పంచాయతీ నిధుల్ని వినియోగించాలి. బ్లీచింగ్ పౌడరో లేకపోతే హైపోక్లోరైడో లేకపోతే వీధులను శుభ్రపరచడం ఇటువంటి కార్యక్రమాలన్నీ చేయాలంటే నిధులు కావాలి. గ్రామ పంచాయతీల్లో గ్రామ పంచాయతీ సొంత నిధులు, అలాగే 14వ ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులు, అలాగే 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులు పుష్కలంగా ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం సిఎఫ్ఎంఎస్ ఖాతాలో ఆ నిధులను పెట్టి సుమారు 3,000 కోట్ల రూపాయల్ని వాటిని దారి మళ్లించి తన సొంత అవసరాలకి, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి సొంత పథకాలకి ఆ నిధుల్ని 3,000 కోట్ల రూపాయలని దారి మళ్లించి వాడి వేసుకోవటం జరిగింది. అందుకని చెప్పే ఈ సర్పంచులకి టెక్నికల్ సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పి చెక్ పవర్ ఇవ్వకుండా, ఆ నిధులు వాడుకునే అవకాశం ఇవ్వకుండా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. దీనివలన గ్రామాల్లో ఉన్నటువంటి సుమారు 12,000 గ్రామాల్లో ఉన్నటువంటి కోట్లాది మంది గ్రామీణ ప్రజలు ఈ కరోనా వైరస్ బారిన పడి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచులు ఏం పనులు చేయడం లేదని చెప్పి ఆ సర్పంచులను కూడా నిందించడం జరుగుతుంది. తాను ముస్లిం మైనారిటీల పక్షపాతి అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి నిరూపించుకున్నారని రాష్ట్ర అహ్లే సున్నతుల్ జమాత్ కో కన్వీనర్ అల్తఫ్ రజా పేర్కొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో మసీద్ ఇమాములకు 10,000, మొజ్జళ్లకు 5,000 రూపాయలు ప్రకటించినందుకు ఆయన సీఎం జగన్కు ధన్యవాదాలు తెలిపారు. గతంలో వైఎస్ ముస్లింలకు అండగా నిలిచారని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇచ్చిన మాట మేరకు మసీద్ ఇమాములకు గౌరవ వేతనం ఇవ్వడం సంతోషకరమని అన్నారు. రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీలు వైసీపీ ప్రభుత్వానికి అండగా ఉంటారని అన్నారు. మసీదుల నిర్వహణ, వాటి మరమ్మతుల నిమిత్తం 20,000 రూపాయలు ప్రకటించాలని అల్తఫ్ రజా ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అహ్లే సున్నత్ వల్ జమాత్ తరఫున మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఇమాం మోసల వేతనాలు పెంచే విషయంలో చర్చ జరగడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ సందర్భంగా ప్రియతమ ముఖ్యమంత్రి గారికి విన్నవించింది ఏమిటంటే, గతంలో ఏదైతే ఇమాం మోసల వేతనాలు బాకీలు ఉన్నాయో ఆ బకాయిలతో పాటు ఇప్పుడు పెంచినటువంటి వేతనాలు కూడా వెంటనే విడుదల చేయాలని, రంజాన్ అతి పవిత్రమైనటువంటి రంజాన్ మాసం కాబట్టి ఈ రంజాన్ మాసంలో కనుక విడుదల చేసినట్టయితే ఇమాం మోసళ్లకు అన్ని విధాలుగా కూడా పండగ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే మసీదులకు ఖర్చుల నిమిత్తం రిపేర్లకు కానీ చున్నం ఖర్చులకు కానీ ప్రతి మసీదు కూడా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ అహ్లే సున్నత్ వల్ జమాత్ తరఫున ముఖ్యమంత్రి గారికి విన్నవించడం జరుగుతుంది. అప్పటి వరకు మండుటెండతో వేడివేడిగా ఉన్న నగరం ఒక్కసారే చల్లబడింది. ఒక మోస్తరు వర్షం నగరంలో పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం కురిసింది. మండుటెండ కారణంగా పుట్టే వేడిమి వల్ల ఇబ్బంది పడే జనాలకు ఒక్కసారే వర్షం పడడంతో హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఉదయం నుంచి భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండగా మండుటెండ కాస్తున్న తరుణంలో విజయవాడ నగరంలో ఒక్కసారే వాతావరణం చల్లబడింది. హఠాత్తుగా వాతావరణం చల్లబడి చల్లని గాలులు వీచి వర్షం కురిసింది. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో జనాలు ఊపిరి పీల్చుకున్నారు. చల్లటి గాలులతో మొదలైన వర్షం ఏకధాటిగా గంటపాటు కురిసింది. మరోవైపున నగరంలోని కొన్ని లోతట్టు ప్రాంతాలు వర్షం నీటితో నిండిపోయాయి. హఠాత్తుగా కురిసిన భారీ వర్షానికి రోడ్లు జలమయమవ్వడంతో పలుచోట్ల ట్రాఫిక్కు కాస్త అంతరాయం ఏర్పడింది. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
కరోనా నివారణ చర్యలపై అధికారులతో సమీక్షించిన సీఎం ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సేవలు అందించాలంటూ జగన్ ఆదేశం. కరోనా కట్టడి చర్యలపై హైకోర్టు అసంతృప్తి, ప్రభుత్వ లెక్కలకు వాస్తవ పరిస్థితులకు పొంతన లేదంటూ వ్యాఖ్యలు. కొత్త వైరస్ వార్తలను ఖండించిన ఏపీ హెల్త్ మినిస్టర్, కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్న ఆళ్లనాని. ప్రభుత్వ తీరును నిరసిస్తూ 8న టీడీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలు, వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రభుత్వం విఫలమైందంటూ చంద్రబాబు ఫైర్. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.